हैदराबाद प्रतिष्ठात्मक अंतर्जातीय आर्बिट्रेशन मीडिएशन केंद्रम आईएएमसी प्रारंभमैंदी। आईएएमसी सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस एनवी रमण सीएम केसीआर प्रारंभिंचारु। देशंलो अंतर्जातीय स्थाई आर्बिट्रेशन केंद्रालु लेनंदुन हैदराबाद एर्पाटुकु जून 14 सीजेआई जस्टिस एनवी रमण प्रतिपादिंचारु। केसीआर वेंटने अंगीकरिंची युद्ध प्रातिपदिकन एर्पाट्लु चेशारु। మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించిన తర్వాతే చివరి ప్రయత్నంగా కోర్టులకు వెళ్ళాలనే భావనతో హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రం ఏర్పాటైంది। అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రంలో పూజలు చేసిన తర్వాత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు। నానక్రామ్గూడలోని ఫీనిక్స్ వీకే టవర్లో 25,000 చదరపు అడుగులతో ఐఐఎంసీని సిద్ధం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐకు అప్పగించారు। శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించనున్నట్లు ఈ నెల 4న జరిగిన ఐఐఎంసీ పరిచయ కార్యక్రమంలో సీఎం వెల్లడించారు। ఐఐఎంసీ ట్రస్టీలుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జస్టిస్ హిమా కోహ్లీ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ రవీంద్రన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు। అతిగా ప్రేమించే వ్యక్తులలో ఈ రోజు మనందరం గర్వించేటువంటి భారత న్యాయ వ్యవస్థ యొక్క ఉన్నత శిఖరంగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేయడానికి ప్రధాన భూమిక ప్రధాన పాత్ర పోషించారు। చాలా చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు। ఆ దీవెన ఫలితమే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఇటువంటి మంచి ఉత్తమమైనటువంటి సెంటర్ ఇక్కడ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। భవిష్యత్తులో డెఫినెట్గా అనేక విషయాలలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతా ఉంది, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు। న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కాకుండా ఉండి ఆర్బిట్రేషన్ సెంటర్స్ లో అంటే ఆల్టర్నేటివ్ ఫోరమ్స్ లో పరిష్కారాలు లభ్యమవుతుండడం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి ఫెసిలిటీ ప్రప్రథమంగా భారతదేశంలో మన హైదరాబాద్ లో రావడం మనందరూ కూడా చాలా గర్వకారణం। ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి మన రాష్ట్రానికి మన నగరానికి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదు అని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను। తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుంది అనడానికి ఒక శుభ సూచకం। చాలా పెద్ద కేసు సెంటర్ ప్రారంభం కావడానికి ముందే మన సెంటర్కి లభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం। వారు కొనసాగినంత టైంలోనే డెఫినెట్గా ఇంకా చాలా చాలా బిజినెస్ సెంటర్కి వస్తుంది, తద్వారా ఇంటర్నేషనల్ రెప్యూట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ రెప్యుటేషన్ కూడా వస్తుంది, తద్వారా సెంటర్ అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను। మన రాష్ట్రంలో జరిగేటువంటి అనేక కాంట్రాక్ట్స్ ప్రభుత్వాలతో జరిగే ఒప్పందాలు లేదా ప్రైవేట్ కాంట్రాక్ట్స్ లేదా పెద్ద పెద్ద భారీ ఇండస్ట్రీస్తో జరిగే ఒప్పందాలు ఇక్కడనే మన సెంటర్కే వచ్చే విధంగా మన రాష్ట్ర చట్టాలను కూడా సూటబుల్గా అమెండ్ చేయాల్సింది। దానికి నేను ఇప్పుడే జస్టిస్ నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేశాను, దయచేసి ఆ గైడెన్స్ మా చీఫ్ సెక్రటరీ గారిని పంపిస్తాం వరకు గైడెన్స్ ఇవ్వమని చెప్పాం। ఇమీడియట్గా ఐ అష్యూర్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ ఆల్సో ది ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ దట్ వీ బ్రింగ్ ఇన్ ఎన్ అమెండ్మెంట్ సూటబుల్ లా టు ఫెసిలిటేట్ ద లోకల్ ఆర్బిట్రేషన్ ఆల్సో ఇన్ అవర్ ఓన్ సెంటర్. ఆ రకంగా మీ గైడెన్స్లో తప్పకుండా అది కూడా వెంటనే ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేస్తాం, ఆ ప్రకారంగా ముందుకు పురోగమిస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। I am extremely delighted today again inaugurating this international arbitration and mediation center at Hyderabad, and the honorable chief minister is handing over the papers to me today. It's a great event. My heart is filled with joy and happiness. 12th June when I came to Hyderabad after my elevation as a chief justice, when I mentioned this center about this center, the chief minister immediately responded, and we entered on 20th August. Trust deeds was registered. Then on 27th it is registered, and 20th the MOU is entered. Within a short span of this, I think less than 4 months time, we have seen it with our own eyes, a wonderful infrastructure and a center has come up here, and it is a state of art center, and it is according to the persons who has gone across the world
to see the International Arbitration Center. It is better than the Singapore International Arbitration Center. I am very proud of this infrastructure creating by the state. Its location in Hyderabad has also been an attraction. I think it is one of the best cities in the country. It is a growing hub of commerce and is one of the top destinations of the business in India. I am feeling proud that I could contribute something which will enhance the glory of the city of Hyderabad. Apart from that, Hyderabad has its own merits. I am not showing any favor or anything. It deserves all the best in the world. Hyderabad is strategically situated in the southern part of the country. It is a bridge between north and south, with seamless integration of people of different cultures, languages, religions and regions. Most importantly, the people of this city are incomparable. They are welcoming, warm, filled with good cheer. I cannot think a better place than this for this Hyderabad. With a lot of hope and expectation, the center is being established. Collectively, we did our best. A world-class infrastructure and outstanding professionals are available to you at this center. If it is for you to take it forward and turn it into most sought-after destination of resolutions of all types of disputes, including family and commercial disputes. I am of the firm belief that when you take up a mission with good intentions and good heart, it is bound to be successful. Now, we have a very good people manning this center. I am confident that the Hyderabad International Arbitration and Mediation Center will emerge as one of the top destinations in arbitration and mediations. I would like to take opportunity to thank everyone who extended their support for this center. Generous thanks to the Honorable Chief Minister of Telangana, Sri K. Chandrasekhar Rao, who has extended his full support from the very start. His act of facilitating this center by way of allotting land, office space, logistics and financial support has ensured that the center became operational in the short possible time. This Chief Minister has the reputation of giving his best when he takes up such challenges. I am glad that together we have inaugurated the center today. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్సైట్ ఆవిష్కరించారు. ఐఏఎంసీకి శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తయ్యాయి. దేశంలో వివాదాల పరిష్కారానికి సరైన వేదిక లేక ఇప్పటికీ వందల కేసులు విదేశాలకు వెళ్తున్నట్లు, ఐఏఎంసీ వీటన్నిటికీ సమాధానంగా నిలుస్తుందని తెలుస్తోంది.